4thsem-4thpaper-Carbohydrates-Anomers అన్నమాట. అనోమర్స్ అంటే ఏంటి? ఐసోమరిక్ ఆల్డోస్ రింగ్లో నుండి దీంట్లోనేమో ఫస్ట్ కార్బన్ వద్ద, నెక్స్ట్ ఐసోమరిక్ కీటో రింగ్లో సెకండ్ కార్బన్ వద్ద ఐసోమర్లో చేంజెస్ ఉంటే దాన్ని మనకి దాన్ని ఏమంటారంటే అనోమర్స్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే మనము ఆల్ఫా డి గ్లూకోస్, నెక్స్ట్ బీటా డి గ్లూకోస్, ఈ రెండింటిని ఏమంటారు అనోమర్స్ అంటారన్నమాట. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 4, 5, 6 ఓహెచ్ రైట్ సైడ్, ఇక్కడ లింక్ హైడ్రోజన్ హైడ్రాక్సిల్ గ్రూప్ హైడ్రోజన్, ఇదేంటి మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆల్ఫా డి గ్లూకోస్. దీనికి అనోమర్ ఏంటి మనకి బీటా, ఇది లెఫ్ట్ సైడ్ ఉంటే కనుక. ఇదేమో బీటా డి గ్లూకోస్, ఈ రెండు ఏమనొచ్చు మనకి అంటే ఫస్ట్ కార్బన్ వద్ద చేంజెస్ కదా, మనకి దీన్ని ఏమంటారంటే ఆల్డోజెస్లో ఫస్ట్ కార్బన్ అన్నమాట. అంటే దీన్ని ఏమంటారు అనోమర్స్ అంటారు. నెక్స్ట్ అనదర్ వన్, ఇది ఫస్ట్ ఒకటి ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్ఫా డి ఫ్రక్టోస్ అండ్ బీటా డి ఫ్రక్టోస్, ఇది కీటోస్ కదా, సెకండ్ గ్రూప్ సెకండ్ కార్బన్లో అనమాట, సిహెచ్ 2OH. వన్ 2, 3, 4, 5, 6 ఇదేమో ఆల్ఫా డి ఫ్రక్టోస్. నెక్స్ట్ ఇది రైట్ సైడ్ ఉంది ఆల్ఫా అంటే, ఇది బీటా అన్నమాట. ఇదేమో బీటా డి ఫ్రక్టోస్, ఈ రెండింటిని ఏమనొచ్చు మనం అనోమర్స్ అనవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఆల్ఫా డి మిథైల్ గ్లూకోసైడ్, అదేవిధంగా బీటా డి మిథైల్ గ్లూకోసైడ్, ఫైవ్ సిక్స్ ఆల్ఫా పొజిషన్లో. అంటే మనకి ఫస్ట్ కార్బన్లో రైట్ సైడ్ ఉంటే ఆల్ఫా పొజిషన్, దీన్ని ఏమంటారంటే ఆల్ఫా డి మిథైల్ గ్లూకోసైడ్ అంటారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, ఇది బీటా డి గ్లూకోస్ అన్నమాట. ఈ రెండింటిని అనోమర్స్ అంటారనమాట. అనోమర్స్ కూడా ఒక షార్ట్ క్వశ్చన్ అనమాట. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వటం మర్చిపోవద్దు. నోట్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ.